మొదటి సమావేశం ఈ కాన్ఫరెన్స్లో నా భువనగిరి పార్లమెంట్ సంబంధించి మూడు మండలాలు సిద్దిపేటలో కలవడం నేను కూడా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఆ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారు ఎట్లా ఆయన సొంత జిల్లా కాబట్టి నిధులు ఎక్కువ వస్తాయి. వచ్చిన సందర్భంలో తప్పకుండా మీరు కూడా మీకు ఏం పెట్టుకుని నాకు పెట్టవలసింది పెట్టకుండా ఊపుకుంటున్నాయని కాదు లెక్కలు తీసుకొని చూసుంటాను నేను. అందుకే నా అదృష్టంగా భావిస్తున్న సిద్దిపేట జిల్లా కావడం, నాకు సంబంధించిన మూడు మండలాలు రావడం, నాకు అది కూడా హరీష్ రావు గారి లాంటి నాయకుడు అభివృద్ధికి సంబంధించి ఎప్పుడు ఆలోచించే నాయకుడు ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ మొదటి సమావేశం మీ అందరు ఆఫీసర్ని కూడా కలుసుకునే అవకాశం వస్తుంది కాబట్టి వేరే కార్యక్రమాలు ఉన్నా దాన్ని పోస్ట్పోన్ చేసుకొని ఈరోజు రావడం జరిగింది. మంచి చైర్మన్ గారు కూడా ఉన్నారు, స్కూల్ టీచర్గా పనిచేసి ఈరోజు ఎంపీపీగా ఉండి అనుభవం ఉన్న చైర్మన్ ఉన్నారు కాబట్టి తప్పకుండా నేను మా కొండలరెడ్డి గారు ఇద్దరే ఉన్నాం. మీరు ఏమనుకోకూడదు, మీరు ఇద్దరున్నని చెప్పి అనగదొక్కొద్దు. మీరు మాతో పాటు మీరు కూడా మేమని ఉంటాం. మేము మీరు కూడా ఎప్పుడు అభివృద్ధి కోసం తెలంగాణ కోసం తాపత్రయపడే నాయకులు తప్ప వేరే విధంగా కాదు. అందుకనే మన ఎమ్మెల్యే ఓడిపోయిన ఐదోసారి ఏదో ప్రజల దయవల్ల దేవుని దయవల్ల మళ్ళీ గెలిపించింది. ఏం దండం పెట్టుకుంటూ పోయినా నీ నాయకుడు ఏం లేదా బాబు దండం పెట్టాలి రెండు చేతులు ఉన్నాయని చెప్పినా ఓట్లు వేసి అందరూ. అందుకనే మీరు కూడా ప్రత్యేకంగా మా మూడు మండలాల మీద చూడాలని చెప్పి హరీష్ రావు గారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ మరొక రిక్వెస్ట్ ఏంటంటే మొట్టమొదటి సమావేశం ఆ చేరియాల అంటేనే పోరాటానికి చరిత్రగా ఉన్న పేరు, ఎంతో మంచి మంచి నాయకులు ఉన్న మీరు గతంలో కాన్ఫిడెన్స్గా ఉన్న ఏరియా అది. ఇప్పుడు మండల కేంద్రం మున్సిపాలిటీగా రెండు మండలాలు సిద్దిపేటలో ఒక మండలం హుస్నాబాద్ డివిజన్లో ఉండడం కొంచెం బాధ అనిపిస్తుంది. అక్కడ ప్రజలు కూడా ఆందోళనలో ఉన్నారు. మద్దూరు మండలంలో మీకు అందరికీ తెలుసు రజాకార చేతిలో 118 మంది బలి ఉన్న